మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సిఐటియు పౌరులం వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. మేడే నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివై నగర్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే సందర్భంగా వస్త్ర పరిశ్రమ బంద్ పాటించి ప్రతి ఒక్కరూ కార్మిక దినోత్సవ వేడుకలకు హాజరై తమ హక్కులపై గర్వించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మే 1వ తేదీ సోమవారం రోజున ప్రపంచ కార్మిక దినోత్సవం 137వ మేడే ఉత్సవాలను సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాల విజయవంతం కొరకు ఈరోజు విజయనగర్లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మేడే కార్యక్రమాలకు సంబంధించి విజయవంతం కొరకు మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల అన్ని కార్మికులకు సంబంధించి మే 1వ తేదీన మన కార్మికుల హక్కుల పోరాట దినం సందర్భంగా మరి వస్త్ర పరిశ్రమ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కు సంబంధించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి గత 137 సంవత్సరాల క్రితం అమెరికా చికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసి పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నటువంటి రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఈ మేడే కార్మిక ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటి ఆధ్వర్యంలో అన్ని మండలాలలో గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ మేడే ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటలకే సిరిసిల్ల జిల్లా కార్యాలయం వద్ద జెండా ఐశ్వరణ కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు మరి సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి పెద్ద ఎత్తున సిరిసిల్ల పట్టణ ప్రధాన విధుల గుండా మరి కార్మిక మహాప్రదర్శన ర్యాలీ డీజే మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కార్మిక అన్ని రంగాల కార్మికులందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు మరి కార్మిక హక్కుల గురించి ఎందరో మంది ప్రాణత్యాగం చేసి సైతం కార్మిక హక్కుల కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక హక్కులను హరించే విధంగా మరి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి మరి కార్మికులను మళ్ళీ కట్టు బానిసలు చేసే విధంగా మరి ఈ లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక సార్లు పోరాటాలు నిర్వహించినా కూడా ప్రభుత్వం పెడచేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాబోయే రోజుల్లో మన కార్మిక ఐక్యత చాటే విధంగా ఈ ప్రభుత్వానికి మన ఐక్యత చూపించి రాబోయే రోజుల్లో మన హక్కుల సాధన కోసం మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం కార్మిక వర్గంపై ఉందని తెలియజేస్తూ మరి ఈ మేడే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మహాప్రదర్శనలో సిరిసిల్ల పట్టణంలోని అన్ని రంగాల కార్మికులు, పవర్ రూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు, అన్ని రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము సిఐటియు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతాం. మే 1 సోమవారం రోజున మేడే దినం ఘనంగా జరుపుకోవాలని సిఐటియుగా సన్నాహాలు చేయడం జరుగుతోంది. మేడే సందర్భంగా మరి సిరిసిల్లలో కొత్త బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మేడే రోజున మేడే కార్మికుల ఐక్యత చాటే విధంగా ఉండేందుకు మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్కు పిలిపినడం జరుగుతుంది. కాబట్టి పవర్ లూమ్ కార్మికులు, వైపని, వార్పిన్, అనుబంధ రంగాల జాపర్స్, కండల్ మిల్ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున మేడే రోజు సాయంత్రం 4 గంటలకు కార్మిక ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క పౌర అనుబంధ రంగ కార్మికులకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే మేడే కార్మికుల హక్కుల గురించి పోరాడిన రోజు, ఆ హక్కులు సాధించిన రోజు. మరి ఈరోజు చూసినట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం, మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆనాడు ఆ పోరాట వీరులు సాధించినటువంటి హక్కులను ఈరోజు హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. మరి మనం సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఆ భయంకరమైన చట్టాల వలన కార్మికులు పూర్తి హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా సమ్యాక్ చట్టం, కనీస వేతనాల చట్టం, యజమాని నుంచి మనకు రక్షణ